సౌదీ అరేబియాలోని ధమం ప్రాంతంలో సౌదీ శాఖ అధ్యక్షులు దొంతుల శివాజీ మరియు ధమం కోఆర్డినేటర్ సతీష్ కులకర్ణి ఆధ్వర్యంలో రాబోయే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సౌదీ అరేబియాలోని దమాం ప్రాంతంలో పట గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో పట ఎన్ఆర్ఐ పాలసీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో పట 500 కోట్ల నిధులతో బడ్జెట్ కేటాయించాలని ఈ రోజు దమాం నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ గారు, మేము చేతులు జోడించి ఈరోజు మీకు నమస్కరించి తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు తెలంగాణ రాకముందు మీరు మహాసభలో 2008 మహాసభలో ఒకట 500 కోట్ల నిధులతో బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కాలేదు. 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేజీ నంబర్ 22 ఒకట 500 కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమం ప్రకటిస్తామని చెప్పారు. రెండవసారి కూడా అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు 1270 మంది చనిపోయినారు. ఆత్మహత్యలతో, ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో, వివిధ కారణాలతో చనిపోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఒక్క గల్ఫ్ కార్మిక కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మేము చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. మరి మా గల్ఫ్ కార్మికులను వెంటనే ఆదుకోవాలి. మరి ఆదుకుని మరి గల్ఫ్ లో చనిపోయిన బాధిత కుటుంబాలను మరి ఆదుకుని వారికి 6 లక్షల నుంచి 10 లక్షల మృతదండ సాయం చేయాలని చెప్తున్నాం. మేము ఊరికే అడగట్లేదు. 13 లక్షల మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ బిడ్డలు గల్ఫ్ దేశాల్లో ఒకటి ఉన్నారు. మేము తలా 10,000 రూపాయలు ఇండియాకు పంపించిన 13 లక్షల మంది దాదాపు నెలకు 100 కోట్లు, సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మేము ఆదాయం సమకూరుస్తున్నాం. మేము పంపించే డబ్బుల నుండే మరి అంటే విదేశీ మారక ద్రవ్యం ద్వారా మేము ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం. ఆ ఆదాయంలో నుంచి 1 సంవత్సరానికి చల్లబడుతున్నారు. మేము తలా 10,000 రూపాయలు ఇండియాకు పంపించిన 13 లక్షల మంది దాదాపు నెలకు 100 కోట్లు, సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మేము ఆదాయం సమకూరుస్తున్నాం. మేము పంపించే డబ్బుల నుండే మరి అంటే విదేశీ మారక ద్రవ్యం ద్వారా మేము ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం. ఆ ఆదాయంలో నుంచి 1 సంవత్సరానికి 500 కోట్ల నిధులతో బడ్జెట్ కేటాయించి గల్ఫ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని చెప్తున్నాం. ముఖ్యంగా గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి. ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ప్రతి ఎంబెసీలో ఒకటి ఒక తెలుగు అధికారిని నియమించాలి. గల్ఫ్ వచ్చిన మన తెలంగాణ కార్మికులను కూడా రేషన్ కార్డుల నుంచి, ఎలక్షన్ కార్డుల నుంచి పేర్లు తొలగిస్తున్నారు. అవి ఉండేలా చేయాలా. గల్ఫ్ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గల్ఫ్ సంక్షేమ పథకాలు అన్ని అమలయ్యే విధంగా ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అందే విధంగా చూడాలని మేము ఇక్కడికి వెళ్లి దమాం నుండి మరి జీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఒకట డిమాండ్ చేస్తున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ.